नमो भगवते स्वर्णाकर्षण भैरवाय धनधान्य वुद्धिकराय शीघ्रं धनं धान्यं स्वर्णं देहि देहि वस्य वस्य कुरु कुरु स्वाहा। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री मात्रे नमः। ओम श्री महाकाली नमो नमः। यूट्यूब चूस्तुन्न प्रेक्षकुलकु शुभाभिवंदनములు। श्री శుభకృతనామ సంవత్సరం జూన్ నెల 12 రాశులలోని ప్రతి ఒక్క రాశి గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము। మీనరాశి వారికి జూన్ మాసములో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము। ఈ రాశి వారికి స్త్రీ పురుషులకు వ్యాపార నిమిత్తం ఆదాయపరంగా చూసుకున్నట్లయితే ఆదాయము రెండు భాగాలుగా ఉంటే ఖర్చు 8 భాగాలుగా ఉంది। మనకు 2 రూపాయల ఆదాయం వస్తే 8 రూపాయల ఖర్చు అంటే 6 భాగాలుగా మనకు అధిక శాతంగా ఖర్చు ఎక్కువగా కనిపిస్తూ ఉంది। కాబట్టి ఈ రాశి వారు ఖర్చును తగ్గించే ప్రయత్నం చేయండి। ప్రతి రూపాయి రూపాయి వెనకేసి రేపటి తరానికి రేపటి మార్గానికి ఉపయోగపడే విధంగా ప్రతి విషయములోను పొదుపు చేయండి। అనవసరమైనటువంటి ధన ఖర్చుని తగ్గించండి। మీరు చేసే ఒక వృత్తి వ్యాపారాలలో అశేషమైనటువంటి ధన నష్టం జరుగుతుంది। ఎంత కష్టం చేసినప్పటికీ ధనము కలిసి రాకపోగా హధైర్యానికి గురయి మనశ్శాంతిని కోల్పోయి కుటుంబములో ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు। మరి స్త్రీలకు భార్యాభర్తలకు అనేక రకములైనటువంటి విరోధములు కలహములు గొడవలతో కూడినటువంటి ఇబ్బందులు ఏర్పడటం వలన భార్యాభర్తలు కూడా దూరం అవ్వటము విడిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది। తద్వారా కోర్టులు కేసులు ఇలాగ విడాకుల వరకు కూడా వెళ్తూ ఉంటాయి। మీకు ఉన్నటువంటి ప్రతి పనిలోను ప్రతి విషయములోను నష్టంతో కూడినటువంటి మార్గాలు ఎక్కువగా కనబడుతున్నాయి। కాబట్టి సమయానుకూలంగా సమయ స్ఫూర్తితోటి కొన్ని ప్రయత్నాలు చేయడం ద్వారాగా కొంత ఉపశమనాన్ని పొందొచ్చు తప్ప లేకపోతే అనేక రకములైనటువంటి బాధలు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ అనేక రకములైనటువంటి నష్టాలతోని రుణ బాధలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది। చిరు వ్యాపారులకు పెట్టిన పెట్టుబడులు రాక అనేక ధన నష్టంతో కూడిన ఇబ్బందులు పడతారు। పిల్లలకు విద్యార్థులకు చదువులలో కలిసి రాక పాస్ అయ్యేది కూడా చాలా కష్టంగా ఉంటుంది। అలాగే సినీ రంగంలో పనిచేసేటటువంటి వారికి ఇది ఒక గడ్డు కాలంగా చెప్పవచ్చు। అంటే ఎంత కష్టం చేసినా కూడా ప్రతిఫలము ఉండదు। మీ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనలేరు। మీ మనసులో ఉన్నటువంటి బాధ మీ శ్రమకు తగిన ప్రతిఫలాన్ని సాధించలేక అనేక రకములైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు। వివాహం కాని స్త్రీ పురుషులకు ఎన్ని సంబంధాలు వచ్చినా వివాహాలు కలవక మధ్యలోనే బ్రేక్ అయి ఆగిపోతూ ఉంటాయి। అలాగే ఇష్టపడ్డవారు ఈ యొక్క ప్రేమికులు ఇలా ఒకరి గురించి ఒకరికి తెలియపరుచుకునే విశేషములో ఆలస్యము చేసి మనస్పర్ధలకు గురయ్యి విడిపోవటం కూడా జరుగుతూ ఉంది। అలాగే కుటుంబంలో పెద్దలకు చెప్పి ఇంట్లో వారికి ఇష్టము లేక ఆకస్మికంగా విడిపోవటము వారి యొక్క శుభకార్యాలు నిలిచిపోవటం కూడా జరుగుతూ ఉంటాయి। రైతులకు వ్యవసాయంలో కలిసి రాకపోగా అనేక రుణములు చేయవలసినటువంటి కష్టములు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి। పూర్వం చేసినటువంటి రుణములు కాక మరలా ఇప్పుడు కొత్తగా కొన్ని అప్పులు చేయటము తద్వారా కొంత స్థిరాస్తులను అమ్ముకుంటారు। గృహములు కానీ వ్యవసాయ భూములు కానీ పూర్వీకుల ద్వారా వచ్చినవి లేదా వారి ఇంతకు మునుపు సంపాదించుకున్న వంటి వస్తువులను స్థిరాస్తులను పోగొట్టుకుంటారు। అనారోగ్య సమస్యలను వేధిస్తూ ఉంటాయి। ఎన్ని హాస్పిటల్కు తిరిగినా మందులు వాడినను అవి గుణము కాక తద్వారా అధిక ధన ఖర్చు జరిగి కుటుంబంలో ఉన్న వారందరూ కూడా మనోధైర్యాన్ని కోల్పోయి మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు। నిరుద్యోగులకు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఎటువంటి ఉపయోగం అనేది కనిపించక నష్టపోతూ ఉంటారు। అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు బదిలీలు ఏర్పడతాయి। ప్రమోషన్స్ రావాల్సిన వారికి ప్రమోషన్స్ వేరే వాళ్లకు రావడం ద్వారాగా వీరి యొక్క మనస్థిమితం కోల్పోయి మనశ్శాంతి లేక బాధపడుతూ వేరే ఒక ఊరుకు ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి। అలాగే సంతానం లేని వారికి సంతాన విశేషములో గడ్డు కాలంగా చెప్పవచ్చు। సంతానం కలుగక ఇబ్బంది పడుతూ ఉంటారు। రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసేటటువంటి వారికి తీవ్రమైనటువంటి నష్టపరిహారమైన సమస్యలు ఏర్పడతాయి। అమ్మకము కొనుగోలుదారులకు కలిసి రాక ధనాన్ని నష్టపోయి బాధపడతారు। స్నేహితులు బంధువులు ఇలా మన పైన ఆధిపత్యాన్ని చలాయించి మనల్ని చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు। మనం ఎంత ధనం సంపాదించినా అది మనకి నిలువక ఇంకా నష్టము జరిగి మనం రోజు రోజుకి దిగజారిపోయే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి। మనపై శత్రు బాధలు ఎక్కువగా ఉంటాయి। బంధువులు కానీ శత్రువులు కానీ మనం అంటే గిట్టని వారు కానీ మన
పైన దృష్టి ప్రభావాలు నరఘోష నరపీడ అనేటిది కూడా ఎక్కువగా ఉండి మనకు వ్యాపారాలు పైన మన యొక్క సంస్థల పైన మన యొక్క ఆరోగ్యాల పైన మన యొక్క కుటుంబమే పైన అనేక విధములైనటువంటి యొక్క గ్రహ బాధలు యొక్క నరదృష్టి ప్రభావాల వలన అనేక ఇబ్బందులు పడుతూ ఆర్థికంగా ఇబ్బంది పడుతూ మనశ్శాంతిని కోల్పోతూ బాధపడుతూ ఉంటారు. ఇటువంటి వారికి ఒక చిన్న పరిహారాన్ని తెలియచేస్తాను, అది పాటించండి. తప్పక మీ యొక్క సమస్యలు పూర్తిగా అధిగమించండి. ఆదివారము శిరస్థానము చేసి నాలుగు ఆదివారములు కానీ లేకుంటే ఐదు ఆదివారములు కానీ మీకు దగ్గరలో ఉన్నటువంటి కాళీమాత దేవాలయంలో, ఒకవేళ మీకు కాళీమాత దేవాలయం కనుక దగ్గరలో లేకపోతే దుర్గాదేవి ఆలయమైనా పర్వాలేదు, ఒకవేళ మీకు దగ్గరలో ఎటువంటి ఆలయము లేకపోతే మీ యొక్క గృహములో కాళీమాత ఫోటో కానీ లేదా దుర్గాదేవి ఫోటో కానీ ఉన్నా కానీ మీరు ఈ విధంగా ఒక చిన్న పరిహారాన్ని పాటించండి. అమ్మవారికి ఇష్టమైనటువంటి నిమ్మకాయతో తయారైనటువంటి మాల, నిమ్మకాయతో గుచ్చినటువంటి మాలను తయారు చేసి ఎవరెవరి శక్తి కొలది 101 నిమ్మకాయ కానీ లేదా 51 నిమ్మకాయ కానీ అంతగా కాకపోయినా 21 నిమ్మకాయతో అయినా సరే మంచి నిమ్మకాయలను పచ్చిగా ఆకుపచ్చ కలర్లో ఉండేటటువంటి నిమ్మకాయలను కొనుగోలు చేసి శుభ్రముగా కడిగి ఒక దండలాగా గుచ్చి ఆ ఒక కాళీమాతకు ఆదివారం రోజున అమ్మవారు దేవాలయం ఉంటే దేవాలయానికి వెళ్ళి ఆ ఒక్క నిమ్మకాయ దాలను అమ్మవారి మెడలో ధరించి ధరింపజేసి ఆమెకు బెల్లము ఎండు ద్రాక్ష, బెల్లము మరియు ఎండు ద్రాక్ష అని నైవేద్యంగా సమర్పించి ఆ అమ్మవారిని భక్తితో ప్రార్థించండి. మీ యొక్క సమస్యలు, అనారోగ్య సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, శత్రుబాధలు కానీ, గ్రహదోషాలు కానీ, దృష్టిదోషములు కానీ, మీ గృహముపై ఉన్నటువంటి సమస్త ప్రాబ్లాలను హరింపజేసే శక్తి ఆ ఒక్క కాళీమాతకు ఉన్నది. కాబట్టి ఐదు కానీ నాలుగు ఆదివారములు కానీ ఈ విధముగా చేసి మీ సమస్యలకు పూర్తి పరిష్కారాన్ని పొందండి. ఒకవేళ గృహాలు దేవాలయము దగ్గరగా లేని వారు మీ యొక్క గృహంలో ఉన్నటువంటి పటానికి 11 నిమ్మకాయలైనా సరే దండగా గుచ్చి ఆ ఫోటోకి వేసి ఎండు ద్రాక్ష క్రిస్మస్ అలాగే బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి ఆ ఒక్క కాళీమాతను భక్తి శ్రద్ధలతో పూజించండి. 10 మందికి సహాయం చేయండి. మీకున్న సమస్యలు తొలగిపోయి ఆర్థికంగా మీరు డెవలప్మెంట్ అవుతారు, మీ యొక్క సమస్యలు పూర్తిగా వదిలిగిపోతాయి. ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, మీ యొక్క జాతక రీత్యా ఎటువంటి సమస్యలు తెలుసుకోవాలనుకున్నా మమ్మల్ని సంప్రదించండి. మా యొక్క ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీకున్నటువంటి ఎటువంటి దోషాలకైనా, ఎటువంటి ప్రాబ్లాలు ఉన్నా, ఎటువంటి సమస్యలకైనా ఖచ్చితమైనటువంటి పరిష్కార మార్గాలను తెలియజేస్తాము. తద్వారా మీ సమస్యలకు పూర్తి పరిష్కారాన్ని అందిస్తామని ఆకాంక్షిస్తూ సర్వే జన సుఖినో భవంతు. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.